Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. పాత సినిమాలలో మాడాని చూశాం మనం. ఆ మాడా నిన్న బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చాడు. ఆయన పేరే మాడా లోకేష్. కోవూరు నియోజకవర్గంలోని నాయకులు ఏమి రాసిచ్చారో అదంతా చదివి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టి వెళ్ళాడు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం, ఆ జిల్లా మంత్రుల మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో మాట్లాడుతూ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లు ఈ 4 సంవత్సరాలలో సంపాదించాడు అని చెప్పాడు. నేను మా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా, రేపు 14వ తేదీ కలుస్తున్నాను. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిఫారసు చేయాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్ని విచారణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల చేత నా మీద విచారణ చేయించాలి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా ఎంక్వైరీకి వేయాలి నా మీద. నేను ఈ 1500 కోట్లు సంపాదించాను అని చెప్పి దాంట్లో నిరూపణ అయితే ఇదే బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో నన్ను ఉరివేయమని చెప్పి కూడా నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు, ఏదేదో మాట్లాడినాడు. బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులో నువ్వు వ్యాన్ మీద ఎక్కి మాట్లాడావు, ఏమీ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని. బుచ్చి నగర పంచాయతీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ లైటింగ్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, సైడ్ డ్రైన్స్ కడుతున్నాం, మరలా ఊర్లో ఒక సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించాం, సిమెంట్ రోడ్స్ శాంక్షన్ చేయించాం, ఇంటింటికి కుళాయి ఇవ్వాలని సంఘం నుంచి పైప్ లైన్ 85 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే టెండర్స్ అయిపోయినాయి, వారం 10 రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇంకా ఏం మాట్లాడావు, మైపాడు రిసార్ట్స్ అంట వీళ్ళు అబ్బ చేశాడంట నారా చంద్రబాబు నాయుడు. మైపాడు రిసార్ట్స్ కానీ రామతీర్థం రిసార్ట్స్ కానీ చేసింది ఎవరు, వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేయించారు. మైపాడు దగ్గర రిసార్ట్స్ కొరకు 14 కోట్లు, రామతీర్థం దగ్గర 3 కోట్లు, ముప్ప వరకు వెంకయ్య నాయుడు గారు మంజూరు చేసి సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫండ్స్ అవి ఆయన శాంక్షన్ చేసి విఆర్ కాలేజ్ దగ్గర కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా రేణుగుంట దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఒక్క మైపాడు రామతీర్థమే కాదు, నెల్లూరు జిల్లాలో చాలా దగ్గరలో వెంకయ్య నాయుడు గారు చేయించారు. ఈయుడికి తెలుగు రాదు, తెలుగు సక్రమంగా మాట్లాడలేడు. కామాక్షి తాయి దేవాలయం అయితే ఏం మాట్లాడినాడు, తాయాలయం అని మాట్లాడినాడు. కామాక్షి తాయాలయం అంట, ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడినాడు. అదేవిధంగా వీళ్ళ నాయన ఈయుడికి ట్యూషన్ చెప్పేదానికి ఒక టీచర్ని పెట్టాడు ఇంట్లో, ఒక డబ్బు మూట తీసుకొని ఆ టీచర్ని లేపుకెళ్ళిపోయినాడు. అది ఈయన క్యారెక్టర్. ఈయన మా గురించి మాట్లాడతాడు, ఎన్ని మాట్లాడినాడు, రకరకాలు రకరకాలు అన్ని దగ్గరలా. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాయంట, ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లు, ఈరోజు కావల్లో మా ఎమ్మెల్యే మీద 2000 కోట్లు అని చెప్తాడు అక్కడ కావలకు వెళ్ళి, అంటే పెంచుకుంటూ పోతున్నాడు. ఇది పద్ధతి అని అడుగుతున్నాను నేను. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి అంతెందుకు, నువ్వు వ్యాన మీద చేరి మాట్లాడుతున్నావు కదా, నీ ముందు ఎవరు కూర్చొని ఉన్నారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగితే చెప్తారు కదా నేనేందో, నా కుటుంబం ఏదో, నా ఆర్థిక పరిస్థితి ఏందో. వాళ్ళిద్దరు అడిగితే చెప్తారు కదా, రామనారాయణ రెడ్డి గారికి తెలుసు, చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు, నేనేందో, నా ఆర్థిక పరిస్థితి ఏందో. నీ ఇష్టం వచ్చినట్లు 1500 కోట్లు ఎత్తుబారుడా. ఆ 1500 కోట్లు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉంటే నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి పారేస్తాడు. అది ప్రసన్న కుమార్ రెడ్డి నైజం. 1000 రూపాయలు ఉన్న కాళ్ళ దగ్గర వేస్తా, ఖర్చు పెట్టేస్తా, పేదలకు ఇస్తా. మీ అబ్బా
మీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు మీ అబ్బకి చంద్రబాబు నాయుడికి ఎక్కడ నారావారిపల్లెలో ఈ రోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినారు ఆ డబ్బులు మీ కుటుంబానికి ముందు ఒకవేళ నా సాయి చూపించేటప్పుడు 4 వేలు నీ సాయి చూపిస్తున్నారు అది గమనించు మాది జీవందారుల కుటుంబం 16000 ఎకరాలు ఉంది మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేశాం చాలా సీలింగ్ లో పోయింది క్వార్టర్ సెంటర్ లో గిరిజనులకు 6 ఎకరాలు ఇచ్చాం ఈ రోజు 3 నుంచి 4 కోట్ల ఎకరాలు ఉచితంగా ఇచ్చాం మా అమ్మ పేరు పెట్టుకున్నారు నీలాగా నీ అప్పలాగా ఏదో చేష్టలు చేసి సంపాదించింది లేదు జాగృతగా ఉంటే మంచిది ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు కోవూర్లో వచ్చి నా గురించి విమర్శలు చేసినప్పుడు చంద్రబాబుకు సలహా ఇచ్చా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కళా వెంకటరావు గారిని బుచ్చయ్య చౌదరి గారిని వీరా రవిచంద్ర గారిని వెంకటేశ్వర రెడ్డి గారిని వీళ్ళని మా ఇంటికి పంపించండి నేను కోరుతున్నా నా మీద నా భార్య మీద నా కొడుకు మీద నా కోడలు మీద ఉన్నటువంటి ఆస్తులు డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ లాకర్ కీస్ కూడా మీ చేతుల్లో పెడతా మీరు చెప్పిన ఫిగర్ 1500 కోట్లు నేను సంపాదించున్నాను అంటే నా ఆస్తులన్నీ మా కోవూరు నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచేసేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీళ్ళు నలుగురు అంటే నాకు చాలా గౌరవం ఉంది పెద్ద మనుషులు వీళ్ళు కళా వెంకటరావు గారు గాని బుచ్చయ్య చౌదరి గాని బీదా రవిచంద్ర గాని నా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గాని నిజాయితీగా ఉంటారు మామూలుగా మాట్లాడరు ఏదన్నా ఉంటే అంతవరకే పరిమితం అవుతారు వీళ్ళని పంపించండి మా ముఖ్యమంత్రి గారు నా మీద వేసేదానికి నేనే అడుగుతాను ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే నిరూపించాల్సిందే నిరూపణ అయితే అది చెప్పా ఇందాకనే బుచ్చిలోనే ఉరేసుకుంటాను ఉరి తీమని అడుగుతామన్నా ఎందుకు ఈ పిచ్చి మాటలు నీ బ్రతికేంది నేను 1500 కోట్లు సంపాదించి వెకేషన్ కు వెళ్ళానంట అంటే జల్సాలు చేసేదానికి నా పాస్పోర్ట్ కూడా ఇస్తానయ్యా ఎయిర్పోర్ట్లలో ఎప్పుడెప్పుడు టికెట్స్ కొన్నామో అంత రికార్డ్ అయి ఉంటది అన్నీ కూడా వెరిఫై చేయండి నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళలా నెల్లూరు హైదరాబాద్ వీడు తిరుక్కోవడం తప్పి నేను ఎక్కడికి పోను వెకేషన్ కు వెళ్ళింది ఎవరు అక్కడ అమ్మాయిలతో కులికింది ఎవరు ఆ ఫోటోస్ దండి ఇట్లా ముందు కొట్టింది ఎవరో స్విమ్మింగ్ పూల్స్ లో అందరికి ఇచ్చి చూపించండి రెసార్ట్ ఒక్కొక్కటి ఈ చూడండి అమ్మాయిలతో ఎట్లా డాన్స్ వేస్తున్నాడో తాగి స్విమ్మింగ్ పూల్ లో ఎలా కొలుకుతున్నాడో ఇది ఒకసారి చూడండి అందరికి ఇవ్వండి ఈ చలపతి గారి దగ్గరి గోవర్ధనకి బాబాన దగ్గరి చూడండి వీడ వెకేషన్స్ కి వెళ్ళి అమ్మాయిలతో కొలికింది ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పనండి వీడు డాన్స్ చూడండి అమ్మాయికి ఒక తాడేసి అమ్మాయిని తాడుతో లాగుతున్నాడు ఈ ఫోటో చూడండి స్విమ్మింగ్ పూల్ లో ముందు కొడుతూ అమ్మాయిలతో డాన్స్ వేస్తూ యుఎస్ లో వీడు చేసిన బోగోతం చూడండి వీడ నా గురించి మాట్లాడేది వెకేషన్ కు వెళ్ళానా నిరూపించరా నువ్వు ఎక్కడికి పోయినానో నిరూపించు నీ పక్కన చెంచా కాడు రాసి ఇచ్చింది నువ్వు స్క్రిప్ట్ తో మాకు మా మీద విమర్శలు చేయడం కాదు నా మీద కానీ నా తమ్ముడు అనిల్ మీద కానీ పిచ్చి పిచ్చిగా వాగావు నిరూపించరా నువ్వు నేను వెకేషన్ కు వెళ్ళానా ఎక్కడికి పోయినాను ఎవరు రాసి ఇచ్చాడు నీకు ఆ స్క్రిప్ట్ ఏ విధంగా చెప్తావు నీ బ్రతుకేందో ఇప్పుడు చూపించాను చూడు ఫోటోస్ తో కూడా నువ్వు ఏ విధంగా అమ్మాయిలతో కులికావో ఏ విధంగా స్విమ్మింగ్ పూల్ లో మందు కొట్టి డాన్స్ వేస్తున్నావో అమ్మాయిలకి వెనక వీపు మీద తాడేసి ఎట్లా లాగుతున్నావో ఇవన్నీ నీ ముందు పెట్టాను రా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరా నువ్వు లోకేష్ గా నీకు తెలుగు రా తెలుగు రాదురా నీకు నువ్వు తెలుగు చదవలేనోడివి తెలుగు మాట్లాడినోడివి నువ్వు ఒక రాజకీయ నాయకుడివా బచ్చావురా నువ్వు నా చిటికి నేను బోరుకు చాలవు నువ్వు నీ వయసు అంతా నువ్వెంత నువ్వేంద్రా నా గురించి మాట్లాడేది గుర్తున్నారా నీకు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడివేనా అన్నీ తెలుసుకొని మాట్లాడు వెకేషన్కి వెళ్ళానన్నావు నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళాను అన్నీ ఇచ్చేస్తాను పాస్పోర్ట్తో సహా నీ చేతుల్లో పెడతా రుజువు చేయి నీ బ్రతికింద నేను పెట్టాను చూడు ఇప్పుడు మీడియా ముందు ఫోటోస్తో కూడా పెట్టాను నువ్వు ఎక్కడ కులికినావో ఎక్కడ డాన్స్ వేసినావో ఎక్కడ తాగావో ఎక్కడ స్విమ్మింగ్ పూల్లో పడి డాన్స్ వేస్తున్నావో మొత్తం నీ ముందు ఇప్పుడు ఫోటోలు పెట్టాను మరలా మరలా చెప్తున్నా పిచ్చి వాగుడు వాగబాకు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో నువ్వు పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తే నువ్వేదో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా బచ్చగాడివి నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు నీ వ్యవహారాలు చూసావు కదా పోస్టర్స్ చూశారు కదా తెచ్చా మీడియా ముందు పెడదామని నేను వెకేషన్కి వెళ్ళానా నీ బ్రతుకెంత నువ్వెంత నీకు తెలుగు మాట్లాడవు రాదు దేవాలయం అనలేవు ఏం మాట్లాడేవు రా తను నువ్వు అసలు మీటింగే చెప్పలేవు ఏమీ మాట్లాడలేవు నాకు చెప్పరాదా మీ తాత ఇచ్చింది 2 ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావు ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది
నా పరిస్థితి ఏందో రామనారాయణ రెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి తెలుసు కదా వాళ్ళని అడగొచ్చు కదా వాళ్ళని ముందే కూర్చొని ఉన్నారు కదా ఎవడో ఒక బచ్చ స్క్రిప్ట్ రాసి నీకు ఇస్తే దాన్ని చదువుతావా బుచ్చులో నువ్వు చేయని పనులన్నీ మీ అబ్బ చేశాడని చెప్పి చెప్పుకుంటావా వెంకయ్య నాయుడు గారు చేసింది నువ్వు చేసావని చెప్పుకున్నావు సొమ్మ ఒకటిది సోప్ ఒకటిది పనికి మాలనోట ఎందుకురా నీ బ్రతుక నువ్వు ఒక రాజకీయ నాయకుడివా చెంచకడివి నువ్వు మాతో పోల్చుకుంటే మా రాజకీయ జీవితంతో పోల్చుకుంటే బచ్చావి నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉండు మితిమీరితే మాత్రం హద్దులు దాటితే మాత్రం జాగృత కపటదారని హెచ్చరిస్తా ఉన్నా నీ చుట్టూ ఉండేది చెంచకడరా కోవూర్లో ఆరు సార్లు గెలిచి ఏమీ చేయలేదంట మళ్ళా నల్లపరిటి శ్రీనివాస రెడ్డి గారిని పొగిడాడు ఆయన మంచోడంట ఆయన ఉండే లక్షణాలు నాకు ఒక్కటి రాలేదంట మరి నల్లపరిటి శ్రీనివాస రెడ్డి గారు మంచోడైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎందుకు బయటకు రెట్టించేశాడు నీ అబ్బా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద ఎంత గౌరవంగా ఉండేది మా కుటుంబం ఫస్ట్ మొదటిసారిగా మా తండ్రి గారిని కేబినెట్ లోకి తీసుకుని మంత్రిని చేసింది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు చెప్పుకోవాలి కదా జరిగిందంతా మరి ఆ రోజు నీ అబ్బాయి కదా ఎన్టీ రామారావు గారికి లేనిపోని చాడీలు చెప్పి నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డిని మంత్రివర్గం నుంచి తీసి నెల్లూరు పంపించేదాకా నువ్వు నిద్రపోలేదు కదా ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు నీకు ఎక్కడదా మీ అబ్బకే నీకు నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద అన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి టీడీపీ నుంచి బయటకు పంపించిన ఎదవరా మీ అబ్బా మా తండ్రి గారి మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా చేశాడు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారు ఎవరికి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరిగిందా ఎన్టీ రామారావు గారి అభిమానులందరినీ పక్కన పెట్టాడు ఈ రోజు ఉండేది ఎవరు నీతో కూడా నీ కమ్యూనిటీకి సంబంధించిన సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని కోర్టులకు పడగలెత్తారు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేరి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా 1500 కోట్లు దాంట్లో 1% నాకు 1500 కోట్లు నీకు ఇచ్చేస్తా ఆ 1% కూడా 15 కోట్లు వస్తుందేమో ఈ 15 కోట్లు నా నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు టీబీ పేషెంట్లు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పంచేస్తాను రా 15 కోట్లు నేనేం దాచిపెట్టుకోనరా 1500 కోట్లు నువ్వు తీసుకొని 1% నాకు ఇచ్చిరా పిచ్చోడు ఎందుకురా నీ బ్రతుకు అసలు ఎట్ట పుట్టావు చంద్రబాబు నాయుడికి మనిషివేనా నువ్వు మనిషి జన్మేనా అంటే ఎమ్మెల్యేని తిడితే ప్రతి నియోజకవర్గంలో నువ్వేమన్నా గొప్పడు అవుతావు అనుకుంటున్నావా నీ బ్రతుకేంది ఇప్పుడు చూపించా కదా పోస్టర్స్ అది నీ బ్రతుకు తెలుగు రాదు తెలుగు మాట్లాడలేవు మీటింగ్లో మధ్యలో ఆపేస్తావు 4 నిమిషాలు 3 నిమిషాలు ఆపేసి అది గుర్తుకు రాక నువ్వేంది నువ్వేంది మాట్లాడేది మేమేమీ చేయలేదా ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావేంది మా కుటుంబం మీద కోవూరు నియోజకవర్గంలో అభిమానం ఉందిరా పిచ్చోడా 6 సార్లు నన్ను గెలిపించారు మా తండ్రి గారిని కూడా గెలిపించారు రా కోవూరు నియోజకవర్గంలో మంచి మనసున్న మహారాజులు రా కోవూరు నియోజకవర్గంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం మాట్లాడతావు నువ్వు లొకేషన్ నువ్వు బాగుండదు పద్ధతులు మార్చుకో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి నియోజకవర్గంలోకి పోయి ఎమ్మెల్యేల మీద అబండాలు విడిపోయింది ఏంది అనిలేంది 1000 కోట్లైంది ప్రసన్న కుమారెడ్డి 1500 కోట్లైంది సాయంత్రం కావాలో చెప్తాడు 2000 కోట్లు ప్రతాప్ సంపాదించాడు అది పెంచుకుంటూ పోవడమే కదా పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాను నేను అడిగిన ప్రకారం ఈ నలుగురిని మా ఇంటికి పంపించాలి చంద్రబాబుకి సలహా ఇస్తా ఉన్నా ఈడు బచ్చాగాడు ఈ నొదలేండి చంద్రబాబుని అడుగుతున్నా పోయినసారి కోవూరులో కూడా ఇదే విధంగా మాట్లాడితే నా ఇంటికి ఈ నలుగురిని పంపించాలి కళా వెంకటరావు గారు బుచ్చయ్య చౌదరి గారు బీదా రవిచంద్ర గారు వెంకటేశ్వర గారు మా కుటుంబం మీద ఉండే ఆస్తులు ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్ అన్నీ కూడా వీళ్ళ చేతుల్లో పెట్టేస్తాను నిరూపించమనండి ఏ శిక్షకైనా సిద్ధం వీళ్ళ నలుగురు కూడా 1500 కోట్లు ప్రసన్న కుమారెడ్డి సంపాదించాడు అని అంటే బుచ్చిలో ఉరిదీయమని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిమాలిన మాటలు 1500 కోట్లు ఏం తమాషా నాది పాపం అనిలు 1000 కోట్లు ఏందది ఆ కోట్లు అంటే ఏందా ఏమన్నా చిల్ల పెంకుల నీ సంగతి చెప్పరాదా 2 ఎకరాల ఆసామవి నీ అబ్బ 4 లక్షల కోట్లకి అధిపతి అయినాడు అది 100% వాస్తవం జూబ్లీ హిల్స్లో మీ బిల్డింగ్స్ బాలాయపల్లి దగ్గర మీరు కొన్న పొలాలు ఇవన్నీ మర్చిపోయినారా ప్రజలంతా ఎవరు మర్చిపోలేదు నాయన నమ్మి ఆడబిడ్డనిస్తే ఆయన గొంతు కోసేసి మానసికంగా హత్య చేసింది ఎన్టీ రామారావుని మీ నాయన కదా లోకేష్ చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు మరలా ఆ కుటుంబాన్ని బుట్టలో వేసుకోవాలనే కదా పాపం అమాయకుడైన బాలకృష్ణని నమ్మించి ఆ కూతుర్ని బలి చేసి నీకిచ్చి కట్టబెట్టారు చాలా మంచోడు బాలకృష్ణ
ఉన్నది మాట్లాడేస్తాడు ఉన్నది అడిగేస్తాడు ఉన్నది కడిగేస్తాడు అటువంటి వ్యక్తిని వల్ల చేసుకునే దానికి ఏం చెప్పాడో ఏమో బాలయ్య బాబుకి ఆ బంగారం లాంటి బిడ్డని ఏతుబారుడికి ఇచ్చి చేశారు ఇంతకన్నా గౌరవం కొట్టే ఏముంది రాజకీయం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ